సాయంత్రం చేయొచ్చు, నైట్ చేయొచ్చు, నెక్స్ట్ డే చేయొచ్చు, సండే చేయొచ్చు, సాటర్డే చేయొచ్చు, ఫెస్టివల్ సీజన్ లో చేయొచ్చు, లాస్ట్ కి మీరు పెళ్లి రోజు కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకే తాళి కట్టడానికి 2 hours 3 hours టైం ఉందనుకోండి, అక్కడ కూడా మనం వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైం అనేది రిస్ట్రిక్షన్స్ లేదు. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. నేను ఫ్రెండ్స్ తోనే చేస్తా, రిలేటివ్స్ తోనే చేయాలి, ఎవ్వరు మీరు చెప్పాలి. మన బిజినెస్ ని మన ఫ్రెండ్స్ తో చేయొచ్చు, రిలేటివ్స్ తో చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో చేయొచ్చు, పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎక్కింటి వాళ్ళు, పక్క ఊరు, పక్క డిస్ట్రిక్ట్, పక్క స్టేట్, పక్క కంట్రీ వాళ్ళతో కూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి పీపుల్ అనేది కూడా రిస్ట్రిక్షన్స్ లేదు. నెక్స్ట్ ప్లేస్ ఎవరైనా చెప్పారా మీకు నిర్మల్లోనే మాత్రమే చేయాలి బిజినెస్? సో నిర్మల్లో చేయొచ్చు, ఆదిలాబాద్ లో చేయొచ్చు, మంచిర్యాలలో చేయొచ్చు, బైన్సాలో చేయొచ్చు, వేరే ఏదైతే ఇక్కడ కంపెనీ కరీంనగర్ లో చేయొచ్చు, ఖమ్మంలో చేయొచ్చు. సో లేదు సార్ నేను వేరే స్టేట్ లో వెళ్తాను అంటే ఆంధ్రప్రదేశ్ లో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు, కేరళలో చేయొచ్చు, తమిళనాడులో చేయొచ్చు. లేదు సార్ వేరే కంట్రీకి వెళ్తానంటే వేరే కంట్రీ కూడా చేయొచ్చు, వెళ్ళచ్చు. దుబాయ్లో చేయొచ్చు, బెహ్రెయిన్లో చేయొచ్చు, బంగ్లాదేశ్లో వెళ్ళచ్చు, నేపాల్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, ఓమన్. నెక్స్ట్ మన కంపెనీ థైలాండ్లో స్టార్ట్ అవ్వబోతుంది, ఘానాలో స్టార్ట్ అవ్వబోతుంది, నైజీరియా స్టార్ట్ అవ్వబోతుంది, ఫిలిప్పీన్స్లో కూడా మన కంపెనీ స్టార్ట్ అవ్వబోతుంది. 2025 కల్లా మన కంపెనీ 50 countries లోకి ఎంటర్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇన్కమ్. నువ్వు ఇంతే సంపాదించాలి, అంతే సంపాదించాలని ఎవ్వరు కూడా మిమ్మల్ని రిస్ట్రిక్షన్స్ చేయరు. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇష్టమైన అమౌంట్, మన చాయిస్, మన కెపాసిటీ, మన ఎబిలిటీ, మన టాలెంట్ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఒక మన 10,000, 50,000, 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs, 50 lakhs, 1 crore కూడా సంపాదించవచ్చు. దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ టీమ్ వర్క్, దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ బిజినెస్. మనం టీమ్ వర్క్ ఎలా చేస్తామో, ఆ టీమ్ కంపెనీకి ఎలా బిజినెస్ ఇస్తుందో దానిపైన డిపెండ్ అవుతుంది మనకు వచ్చే ఇన్కమ్. ఇప్పుడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, ఇంతంతా మనకి రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వగలమా లేదా? గట్టిగా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అంతంత రిస్ట్రిక్షన్స్ ఉన్న జాబే చేస్తున్నారండి. ఆ జాబ్ చేస్తున్న నెలాఖరులో మీకు శాలరీ వస్తుంది. అంతంత రిస్ట్రిక్షన్ జాబ్లోనే మీరు శాలరీస్ తీసుకుంటున్నారంట. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేని బిజినెస్ మనం చేసినట్లయితే ఇన్కమ్ మనకి రాదా? ప్రతి నెల మనకి ఇన్కమ్ వస్తుందా లేదా? ప్రతి నెల ఇన్కమ్ డబల్ ట్రిపుల్ అవుతుందా లేదా? సో అది అవ్వాలి అంటే ఇక్కడ మనం ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ గురించి నేను తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ మన కంపెనీ గురించి మనం మాట్లాడాలి. ఏదైనా ఒక బిజినెస్ గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ గురించి మన దగ్గర 100% నాలెడ్జ్ ఉండాలి. ఎసార్లో సో అందుకోసం నెక్స్ట్ మనం మాట్లాడబోతున్న టాపిక్ ఏంటి అంటే పిల్లర్స్ ఆఫ్ కంపెనీ అని చెప్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ, సెకండ్ వన్ ప్రోడక్ట్స్, థర్డ్ వన్ మేనేజ్మెంట్, ఫోర్త్ వన్ మార్కెట్, ఫిఫ్త్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తాం. సో ఫస్ట్ వన్ రాసుకోండి, కంపెనీ గురించి మనం డిస్కస్ చేయడం బుక్ ఇచ్చేది అందరికీ కూడా.